మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్న దత్త జయంతి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి ఆరెండర్ కాలనీలో జరిగిన ఈ వేడుకలు పూర్ణాహుతితో ముగిశాయని ఆలయ అర్చకులు రత్నాకర్ శర్మ తెలిపారు. ఉత్సవాలు విజయవంతం అవడంలో సహకరించిన ఆలయ చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని పాత గ్రామమైన వరదవెల్లిలో స్వయంభూగా వెలిసిన దత్తసాయి జన్మదినం పురస్కరించుకుని దత్త జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. దత్తాత్రేయ ఆలయం చుట్టూ నీరు చేరడంతో కేవలం పూజార్లు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన బోట్లో ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ఆర్ఎండ్ఆర్ కాలనీలో భక్తుల కోసం ప్రత్యేకంగా దత్తాత్రేయుని సత్యదత్త వ్రతాల కోసం మంటపం ఏర్పాటు చేశారు. ఈ మంటపంలో భక్తులు రెండు రోజుల పాటు సత్యదత్త వ్రతాలు చేయగా చివరి రోజు దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మూడు రోజుల పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయని ఆలయ అర్చకులు రత్నాకర్ శర్మ తెలిపారు. సుమారు 6,000 మంది భక్తులు ఈ వేడుకలకు హాజరైనట్లు వెల్లడించారు. గత 40 సంవత్సరముల నుండి అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నటువంటి దత్తాత్రేయ జయంతోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరము కూడా మొన్న బుధవారం నుండి కూడా మూడు రోజులు త్రయాణికం అంటే మూడు రోజులు దత్తాత్రేయ స్వరూపంలో మొదటి రోజు బుధవారం నాడు బ్రహ్మరూపంగా, మరి గురువారం నాడు విష్ణు రూపంగా, శుక్రవారం నాడు మహేశ్వర రూపంగా త్రిమూర్తి రూపము స్వామివారు కాబట్టి ఈ దత్త జయంతోత్సవంలో భాగంగా మొన్న నిన్న ఈరోజు కూడా రుద్రాభిషేక కార్యక్రమాలు మరియు సామూహిక సత్యదత్త వ్రతములు, విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు, దత్త హోమాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అందరూ ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వారందరికీ దత్తాత్రేయ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండని అని చెప్పి మేము స్వామివారి తరపున మరి ఆశీస్సులు అందజేయడం జరిగింది.